హాయ్ వెల్కమ్ టు జర్నీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ నేను మీకు చాలా క్విక్గా ఈజీగా అయిపోయే పన్నీర్ సిక్స్టీ ఫైవ్ ఎలా చేయాలనేది చూపించబోతున్నాను పదండి చూద్దాం ఎలా చేయాలనేది లెట్స్ స్టార్ట్ ద రెసిపీ ఫస్ట్ పన్నీర్ సిక్స్టీ ఫైవ్కి పన్నీర్ ఇలా మనం కొంచెం క్యూబ్స్ లాగా పన్నీర్ ఇలా కట్ చేసుకోవాలి మరీ సన్నగా ఉండకూడదు మరీ మందంగా ఉండకూడదు ఇలా కొంచెం లావుగా క్యూబ్స్ లాగా పన్నీర్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక ఎంటీ బౌల్ తీసుకొని టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ త్రీ స్పూన్స్ మైదా తీసుకోవాలి టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకుంటే త్రీ స్పూన్స్ మైదా తీసుకోవాలి కొంచెం మైదా ఎక్కువే ఉండాలి బైండింగ్ కోసం కొంచెం ఎక్కువ మైదా కావాలి అండ్ వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కావాలి గార్లిక్ అనేది మనం ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఫ్లేవర్ అనేది పన్నీర్కి ఎక్కువ వస్తుంది సో నేను ఏంటంటే కొంచెం ఎక్కువే తీసుకున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కొంచెం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను సో జింజర్ గార్లిక్ పేస్ట్ నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను సాల్ట్ కూడా మనం ఇక్కడే యాడ్ చేసేసుకుంటాము సో ఇక్కడే యాడ్ చేసుకున్నాను తర్వాత మళ్ళీ రెసిపీలో ఎక్కడ సాల్ట్ వేసుకోము సో వేసుకోవాలి అండ్ వన్ స్పూన్ కారం వన్ స్పూన్ బ్లాక్ పెప్పర్ వేసి ఇదంతా వాటర్తో మనం బైండ్ చేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసి ఇదంతా మనం బైండ్ చేసుకొని ఇప్పుడు ఈ పన్నీర్ ఇందులో పెట్టేసి మనం పకోడీకి వేసినట్టు ఈ పన్నీర్ని ఇందులో పెట్టేసి డిప్ చేసి మనం ఇదంతా డీప్ ఫ్రై చేసేసుకోవాలి మేము డీప్ ఫ్రై చేయటం కూడా చూపించలేదు డీప్ ఫ్రై చేయడమే కదా అని చెప్పి చూపించలేదు సో ఈ పన్నీర్ని ఇలా పెట్టి నార్మల్గా మనం పొటాటో ఫ్రైని ఎలా చేస్తామో అలా చేసినట్టు అలా డీప్ ఫ్రై చేసేసుకోవాలి సో అలా మొత్తం పన్నీర్ మొత్తం అందులో డిప్ అయిపోవాలి అలా డీప్ ఫ్రై చేసేసి ఆ పన్నీర్నంతా సో చూసారుగా అలా డీప్ ఫ్రై చేశాను చూడండి అలా మొత్తం పన్నీర్ మునిగిపోవాలి ఒక లేయర్ లాగా వచ్చేస్తుంది అనమాట అలా మనం చేసిన దాంట్లో అలా డిప్ చేసేసి ఆ అంతా వేసేసుకోవాలన్నమాట పన్నీర్ పీసెస్ అన్నిటిని అలా డిప్ చేసేసి వేసేయాలి ఇప్పుడు ఆ డిప్ చేసిన పన్నీర్ చూసారు కదా అంతా సాఫ్ట్గా క్రంచీగా ఎలా వచ్చేసాయో అలా వస్తాయి ఇప్పుడు మళ్ళీ ఒక ఎంటీ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని అందులో కొంచెం గార్లిక్ వేసుకోవాలి గార్లిక్ చాలా చిన్న పీసెస్ అండ్ కొంచెం జింజర్ అండ్ కొంచెం మిర్చి వేసుకోవాలి అన్నీ చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి వాటిని స్టిర్ చేసుకోవాలి అంటే లైట్గా ఆయిల్ వేసుకోవాలి బాగా స్టిర్ చేసుకోవాలి ఫ్లేమ్ చాలా తక్కువలో పెట్టుకోవాలి లేకపోతే మాడిపోతాయి అవి కావాలి అని అంటే వేసుకోవచ్చు జింజర్ గార్లిక్ అనేది లేదా ఇట్స్ యువర్ ఒపీనియన్ అనమాట స్టిర్ చేస్తూ ఉండాలి కంటిన్యూస్గా లేదా అవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఫ్లేమ్ చాలా మీడియంలో పెట్టుకొని స్టిచ్ చేస్తూ ఉండాలి అప్పుడు అవి క్రిస్పీగా వస్తాయి అన్నమాట అలా స్టిచ్ చేస్తూ ఉన్న కొద్దీ అవి ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అవి ఎంత చిన్నగా మనకి వస్తూ ఉంటాయి అన్నమాట పన్నీర్ సిక్స్టీ ఫైవ్ నెక్స్ట్ ఆనియన్ వేయాలి ఆనియన్ వేసి అలా స్టిచ్ చేస్తూ ఉండాలి కావాలంటే ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ కావాలి అనుకుంటేనే వన్ స్పూన్ సోయా సాస్ వేసాను నేను ఇప్పుడు కావాలంటే మనకి ఎంత గ్రేవీగా కావాలంటే అంత వేసుకోవచ్చు నేను ఒక ఒక వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేశాను వన్ స్పూన్ సరిపోదనిపించింది నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ దాదాపు వేశాను ఇక్కడ సోయా సాస్ అన్ని సాసెస్ అవి ఒకేసారి వేసి కలిపేయాలి సో నేను అన్నీ వేసాకే కలిపేద్దామని చెప్పేసి అలా వేశాను సో నెక్స్ట్ నేను టొమాటో రెడ్ చిల్లీ సాస్ వేయబోతున్నాను ఫస్ట్ సోయా సాస్ వేశాను తర్వాత రెడ్ చిల్లీ సాస్ నెక్స్ట్ చూ ఇది రెడ్ చిల్లీ సాస్ వేశాను ఇది మాత్రం ఒక వన్ స్పూన్ వేశాను రెడ్ చిల్లీ సాస్ నేను చూసారు కదా అన్ని సాసెస్ వేసాకే కలిపేద్దామని వెయిట్ చేశాను ఫ్లేమ్ మాత్రం ఇప్పుడు చాలా లోగా పెట్టుకోండి ఎందుకంటే చూసారు కదా సాస్ వేసాక అది అలా బాయిల్ అవుతుంది మాడిపోతుంది చాలా ఫాస్ట్గా మాడిపోతుంది సాస్ వేసాక ఎందుకంటే ఎక్కువ ఆనియన్స్ అవి లేవు కదా మాడిపోతుంది ఇప్పుడు ఇది టొమాటో కెచప్ అనమాట ఇందాక టో రెడ్ చిల్లీ సాస్ వేసాను ఇప్పుడు టొమాటో కెచప్ అది ఇప్పుడు ఇది స్టిర్ చేస్తూ ఉండాలి ఇప్పుడు మొత్తం వేసేసి స్టిర్ చేస్తున్నాను కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండండి అప్పుడు ఇలా స్టిర్ చేస్తూ ఉండండి కంటిన్యూస్గా ఒక నిమిషం చూసారు కదా అది బాయిల్ అవుతూ ఉన్నది అలా ఒక్క నిమిషం స్టిర్ చేస్తూ ఉండండి కొంచెం వెట్గా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ పోసుకుంటే మనకి ఇంకా వెట్గా వచ్చేస్తుంది మనం ఎన్ని వాటర్ ఎక్కువ సాస్ అది ఎక్కువ యూస్ చేస్తే అంత వెట్గా వస్తుంది అనమాట సో నాకు అన్ని వాటర్ సరిపోతాయి అనిపించింది సో నేను అంత వాటర్ యూజ్ చేశాను అలా కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఇందాక ఏదైతే పన్నీర్ డీప్ ఫ్రై చేసామో దాన్ని ఇందులో వేసేసుకొని స్టిర్ చేసుకుంటే మన పన్నీర్ సిక్స్టీ రెడీ అయిపోతుంది సో చూసారు కదా ఆ పన్నీర్కి అదంతా పట్టేసింది చూసి సాసెస్ ఆ వాటర్ అంతా పట్టేసేసి చాలా ఎమ్మీగా ఉంటుందన్నమాట ఇప్పుడు మన పన్నీర్ సిక్స్టీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఈ రెసిపీ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్లో వాటి డీటెయిల్స్ అన్ని ఇస్తాను నేను డౌట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా అడగండి థ్యాంక్ ఫర్ సబ్స్క్రైబ్ ఇప్పుడు ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఇది ఒక సైడ్ డిష్ గాను ఈవినింగ్ స్నాక్ గాను చాలా సూపర్గా ఉంటుంది ఈ డిష్ ఈ రెసిపీ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బాయ్ హ్యావ్ ఎ గ్రేట్ డే